సిలిండర్లపై ఆ గుర్తులేంటో తెలుసా? వంట గ్యాసు సిలిండర్ల కింద ABCD అనే కోడ్లు వాడుతున్నారు. వాటి అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం. వంట గ్యాసు సిలిండర్లో అధిక పీడనంతో ఇంధన వాయువు ద్రవ రూపంలో ఉంటుంది. సుమారు 15 కిలోగ్రాముల బరువున్న అందులోని ఇంధనం సాధారణ బయట పీడనంలోకి మారినట్లయితే కొన్ని లక్షల లీటర్ల ఘనపరిమాణం ఆక్రమించే అవకాశం ఉంది. మరో మాటలో చెప్పాలి అంటే గ్యాస్ సిలిండరు ఒక బాంబు లాంటిది. మందమైన లోహపు గోడల వల్ల లోపల పీడనం అధికంగా ఉన్నా గ్యాస్ సిలిండర్ పేలడం లేదు. కానీ అది కూడా ఇనుప లోహంతో చేసిన సీలున్న పాత్ర కాబట్టి కాలక్రమేణ ఆటుపోటుల వల్ల తుప్పు పట్టడం, దాన్ని గోడల్లో కానీ రెగ్యులేటర్ పెట్టే మూతి దగ్గర కానీ తేలికపాటి నెర్రెలు రావచ్చు. అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఎప్పుడు వస్తుందో చూచాయిగా తెలియజేసేందుకు GAIL వాళ్ళు కొన్ని సంకేతాలు ప్రస్తావించారు. ఆరోగ్యం కోసం డాక్టర్ రాసే మందులకు ఎక్స్పైర్ తేదీ ఉన్నట్లుగానే ప్రమాదం రాకుండా క్షేమంగా గ్యాస్ సిలిండర్ను ఎంతవరకు వాడుకోవచ్చో సూచించే సంకేతాలే ఆ ABCD అక్షరాలు. ఆ అక్షరాల తరువాత 2 అంకెల సంఖ్య ఉంటుంది. ఆ 2 అంకెల సంఖ్య ప్రస్తుత శతాబ్దంలోని సంవత్సరాన్ని సూచిస్తుంది. ఉదాహరణకి 25 అని ఉంటే 2025 సంవత్సరం అని, 12 అని ఉంటే 2012 సంవత్సరం అని అర్థం చేసుకోవాలి. ఆ సంవత్సరాల సంకేతానికి ముందున్న అక్షరాల్లో ఏ ఉంటే ఆయా సంవత్సరాల జనవరి నుంచి మార్చి వరకు అని అర్థం, బి ఉంటే ఏప్రిల్ నుంచి జూన్ అని, సి ఉంటే జూలై నుంచి సెప్టెంబర్ వరకు అని, డి ఉంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అని అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు మీ ఇంట్లో సిలిండర్ మీద C18 అని ఉంటే ఆ సిలిండర్ను 2018 సెప్టెంబర్ తరువాత ఏమాత్రం వాడకూడదని, దాని గడువు ముగిసే తేదీ సెప్టెంబర్ 2018 అని అర్థం చేసుకోవాలి. చూశారు కదా ఫ్రెండ్స్, ABCD వాటి ఆంతర్యం. మరి మీ సిలిండర్ మీద ఏముందో చూసుకొని జాగ్రత్త పడండి.